జై శ్రీమన్నారాయణ నేటి జ్ఞాన సూక్తి క్రింద పైన మానవుని యొక్క గొప్పతనం అతను ఉన్న స్థానాన్ని బట్టి తెలుస్తుంది ఉన్నతమైన ఆసనాన్ని మీద ఉన్నవాడు గొప్పవాడు క్రిందని ఉన్నవాడు తక్కువవాడు ఇది సాధారణమైన విషయం కానీ లోకంలో ఒక నానుడి బాగా ప్రసిద్ధమై ఉంది అన్నింటా వాడిదే పైచేయి అని మనం వింటూ ఉంటాం ఆ ఇంట్లో ఆమెదే పై చెయ్యి అని అంటూ ఉంటారు పై చెయ్యి అంటే ఆమెదే అగ్రస్థానం ఆమె అందరికంటే ఉన్నతురాలు అని అంగీకరించటం పై చెయ్యి అని ఎందుకొచ్చింది చేతికి ఏమిటా ప్రాధాన్యం అనే విషయాన్ని ఈ సూక్తి మనకి చక్కగా తెలియచేస్తుంది ఏకేన తిష్టతాధస్తా అన్యనోపరిష్టత దాతృయాచకయోర్భేద కరాభ్యామే వా సూచిత ఉన్న స్థానం గొప్పతనాన్ని తక్కువతనాన్ని సూచించవచ్చుగాక కానీ దాత యాచకుడు వీరి విషయంలో చేతుల వల్లే ఎవరు గొప్పవారు ఎవరు తక్కువవారు అనే విషయం తెలుస్తుంది ఎవరిది పై చెయ్యి అయితే వారు గొప్పవారు ఎవరి చెయ్యి క్రిందగా ఉంటే వారు తక్కువవారు సాధారణంగా దాత ప్రతిగ్రహీత దాత ఇచ్చేవాడు ప్రతిగ్రహీత పుచ్చుకునేవాడు ఇచ్చేవాడు క్రిందనే కూర్చొని ఉంటాడు పుచ్చుకునేవాడు కాస్త ఉన్నతంగా కూర్చొని ఉంటాడు కన్యాదాన సమయంలో ఈ సన్నివేశాన్ని మనం చూస్తూ ఉంటాం వరునికి కాళ్ళు కడిగి కన్యాపిత కన్యాదానం చేస్తాడు అటువంటప్పుడు వరుడు ఉన్నతాసనాన్ని అధిరోహించి ఉంటాడు దాత కిందనే ఉంటాడు కింద కూర్చున్నాడు కదా అని దాత తక్కువవాడు అని భావించకండి ఏకేన తిష్టత అధస్తాత్ ఒక ఆయన క్రిందని కూర్చున్నాడు కన్యాదానమే కాదు ఏది దానం చేసినప్పుడైనా ఉండే స్థితి అన్యేనా ఉపరితిష్టత మరొకడు పైన కూర్చొని ఉన్నాడు ఈ దాత ప్రతిగ్రహీతలలో ఎవరు గొప్పవాడు అనేది వారి భేదం మీకు ఎలా తెలుస్తుంది అంటే దాతృయాచకయోర్భేద కరాభ్యామేవా సూచిత వారి చేతులని చూడండి ఇచ్చేవాని చెయ్యి పైన ఉంది పుచ్చుకునేవాని చెయ్యి కిందని ఉంది ఎవరి చెయ్యి కిందని ఉంటే వాడు తక్కువవాడు ఎవరి చెయ్యి పైన ఉంటే వాడు గొప్పవాడు ఇది దానం విషయంలో మీకు కలిగేటటువంటి ఒక గొప్పతనం దాతకి అబ్బేటటువంటి ఒక గొప్ప వైభవం అందుకే ఆ వైభవాన్ని తాను పోగొట్టుకోను అంటాడు బలిచక్రవర్తి గురువుగారి మాటకి కూడా ఆయన తలవంచడు ఆదిన్ శ్రీసతి కొప్పు పై అని అంటూ నూత్న మర్యాద చెందు కరంబు క్రిందగుట మీద నాకరంబుంటా మేల్కాదే మన చెయ్యి పై చెయ్యిగా ఉంటే ఎంత అదృష్టమో కదా అందుకే దాతృత్వాన్ని అలవరుచుకుందాం మనదే పై చెయ్యిగా ఉండేటట్టుగా చూసుకుందాం అంటున్నారు ఈ సూక్తి ద్వారా